హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియోలో మా ఇంట్లో ఉగాది పచ్చడిని ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఉగాది పచ్చడి చేసుకోవాలి అంటే ముందుగా కావాల్సింది వేపపువ్వు కదండి. ఈరోజు మార్నింగే వేపపువ్వు తీసుకొచ్చారు. ఇప్పుడు మేము దీని అంతటినీ క్లీన్ చేసేసి ఓన్లీ వేపపువ్వు మట్టికే ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. వేపపువ్వు, పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ, తురుముకున్న బెల్లం, చింతపండు రసం ఒక కప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరికాయ, వేపుడు శనగపప్పు. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకోండి. తర్వాత దీనిలోకి 3 స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోండి. ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే పచ్చిమిర్చికి బదులుగా చిటికెడు కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలోకి వేపపువ్వుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. వేపపువ్వుని యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేపుడు శనగపప్పుని యాడ్ చేసుకోండి. లాస్ట్లో వేపుడు శనగపప్పుని యాడ్ చేయడం వల్ల పప్పు అనేది మెత్తపడకుండా ఉంటుంది. వేపుడు శనగపప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంకా మీరు కావాలి అంటే ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. యాపిల్, బనానా, ఇలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.